కడప జిల్లా కసలపాడు మండలం చెన్నరెడ్డిపల్లె దళితవాడకు చెందిన ఓబులపురం సురేష్ కుమార్ చేపల కోసం వెళ్లి నీటిలో పడిగాలంతయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణ మద్దిలేటి మీడియాతో మాట్లాడారు. ఓబులపురం సురేష్ తన బావతో పాటు గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి కలసపాడు మండలంలోకి అక్కిసిద్దిపల్లె దగ్గర ఉన్న తెలుగు గంగ కాలనీలోకి చేపలకు వెళ్లారన్నారు. అదేవిధంగా తూము దగ్గర నీటిలో జారిపడడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని అన్నారు. కానీ సురేష్ కుమార్ మృతదేహం కోసం పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది గాలిస్తున్నామని అన్నారు. ఇంతవరకు మృతదేహం కనిపించలేదన్నారు. ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. గల్లంతైన సురేష్ కుమార్ కు భార్య అరుణ్ కుమారితో పాటు కుమార్తె వెన్నెల, కుమారులు సుశాంత్ కుమార్, సుధీర్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరెవరు పేరు? వాళ్ళు సూచించిన జరిగిన విషయం కనిపించలే కనిపించలే ఏమని చెప్పండి అమ్మా మీకు? మాకేం చెప్పలే, చేపలకు వాళ్ళు రమ్మని నేర్పోతున్నాయి. ఆయన జనం ఉన్నదా? ఎంతమంది పోయింది తెలుదా? అంటే ఊరేళ్ళు పోయిందా? ఊరేళ్ళు కలిసిపోయిన వాళ్ళతో మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చింది.